సంగారెడ్డి జిల్లాలో నవంబర్ 29న దీక్ష దివస్ సందర్భంగా టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గీతారెడ్డి ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఒక చారిత్రక ఘట్టానికి పునాది వేయబడ్డ రోజు నవంబర్ 29 అని, 4 కోట్ల ప్రజల ఆకాంక్షను ఒక్కటై భుజాన వేసుకున్న రోజు అని, పరాయి పాలన అంతానికి శ్రీకారం చుట్టిన రోజుగా గాంధీజీ మార్గంలో మరో తెలంగాణ గాంధీ కేసీఆర్ దీక్షను ప్రారంభించి కదలిక లేని ఢిల్లీ పేదలను సైతం కదిలించిన రోజు, తాను సచ్చుడో తెలంగాణ వచ్చుడో తన ధీరత్వాన్ని మరోసారి సాటి చెప్పిన రోజని ఆమె కొనియాడారు. నేటి బంగారు తెలంగాణకు బాటలు వేసిన రోజు, 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన రోజని, అదే రోజు దీక్ష దివాస్ అని మహిళా టీఆర్ఎస్ నాయకురాలు గీతారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2009లో ఏదైతే ఈ రోజు కార్యక్రమం స్టార్ట్ చేసిండో కేసీఆర్ గారు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడని కార్యక్రమం స్టార్ట్ చేసిండు. అట్లా 2009లో జరిగింది కాబట్టి 2009 కార్యక్రమం నుండి ఈ రోజు వరకు కూడా సాధించిన తెలంగాణ, ఇప్పుడు ఆ రోజు చేసిన కార్యక్రమమే ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాము. ఆ రోజు చేసిన ఉద్యమమే, ఆ రోజు చేసిన తొలడుగుకే ఈ రోజు బంగారు తెలంగాణకై ముందడుగేసినాము. ఆ దానిలో భాగంగా ఈరోజు బంగారు తెలంగాణ ఉన్నాయి. ఎన్నో త్యాగాల వల్ల, ఎన్నో ఉద్యమాల వల్ల వచ్చిన తెలంగాణకు ఈరోజు బంగారు తెలంగాణ బాటలు నడుస్తుంది. కాబట్టి మన కేసీఆర్ గారు అడుగులు వెంబడే మేము ఉండాలని, ఇలాంటి ఉద్యమం ఉంటామని, ఇలాంటి ఉద్యమం చేస్తూ ఎప్పుడు ఉంటామని కేసీఆర్ బాటలో ప్రయాణిస్తూ ఈరోజు తెలంగాణ జాగృతిలో ఉద్యమంలో కూడా తెలంగాణ జాగృతి ఒక భాగంగా పనిచేసింది. కాబట్టి రైలు రోకో కానీ, రాస్త రోకోలు కానీ, వంట వార్పు కానీ, తెలంగాణ జాగృతి ఒక వెన్నంటి ఉండి బతుకమ్మ కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి, బతుకమ్మ ద్వారా మేము ముందుకు వచ్చినాం. కాబట్టి అట్లా మా కవితక ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క జిల్లా లోపల జాగృతి తెలంగాణ జాగృతి తరఫున ప్రతి ఒక్క కార్యకర్త జిల్లాల వారీగా ప్రోగ్రాం చేయడం జరిగింది. సో అదే జిల్లా వార్తంగా ఈరోజు మేము సంగారెడ్డి జిల్లాలో ప్రెసిడెంట్ మన ఉదయ్ భాస్కర్ అన్న ఆధ్వర్యంలో మేము జరగడం